हाई व्यूवर्स वेलकम टू मैरा मीडिया आंध्र प्रदेश राष्ट्रानिकि चेंदिनटुवंटि मुख्यमंत्री जगन मोहन रेड्डी ईरोजु विशाख पर्यटनकि अयिते वेल्लारु अयिते विशाख पर्यटनलो पेद्द प्रामुख्यत एमुंदि स्वरूपानंदेंद्र स्वामिनि कलवडानिकि वेल्लारु अनेटुवंटिदि अंदरिकि तेलिसिन विषयमे गतंलो एदैते प्रत्येक होदाकि संबंधिंचि धर्ना चेसिनटुवंटि नेपथ्यंलो दीक्ष चेपट्टिनटुवंटि नेपथ्यंलో एदैते విశాఖలో నిర్వహించాలనుకున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం ఎయిర్‌పోర్ట్లోనే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డి పోలీసుల మీద కూడా చాలా ఘాటుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్పటిలో నేను ముఖ్యమంత్రిని, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నన్నే అడ్డుకుంటారా, ఎవరు మీకు పోలీస్ జాబ్ ఇచ్చింది, అసలు కార్డులు ఐడెంటిటీ కార్డు లేకుండా నన్ను ఆపే అర్హత మీకు ఎక్కడిది అనేటువంటిది వారి మీద సీరియస్ అయినటువంటి నేపథ్యం అప్పట్లో ఉండేది. గత అందరినీ ఎవరిని కూడా మర్చిపోను, 2 సంవత్సరాల్లో అందరినీ గుర్తుపెట్టుకుంటున్నాను, ఎవరిని ఏ విధంగా శిక్షించాలో నాకు బాగా తెలుసు అనేటువంటి అంశాన్ని కూడా ఆ రోజు పలు మీడియాలో కూడా బాగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యం అప్పట్లో ఉండేది. అదే నేపథ్యం ఈరోజైతే స్వరూపానందేంద్ర స్వామిని కలవడానికైతే విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మరి విశాఖ ఎయిర్పోర్ట్లో అయితే ఆయనకు ఘన స్వాగతం లభించింది. అందరూ అదే చర్చించుకుంటున్నారు. గతంలో అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సాదర స్వాగతం లభించింది. అదే పోలీసులు, అదే పోలీస్ వ్యవస్థ ఈరోజు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి అందరైతే ఈరోజు చర్చించుకున్నటువంటి పరిస్థితి విశాఖలో జరిగినటువంటి నేపథ్యం ఈరోజు ఉంది. ఏదైతే ఆయన గతంలో అంటే పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా విశాఖలో స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి 8వ తారీఖున ఏదైతే క్యాబినెట్ విస్తరణ ఉందో, మంత్రి పదవులు ఎవరైతే ఉన్నారో ఇవ్వబోతున్నారో అదంతా కూడా ఆయనతో చర్చించి ఒక ముహూర్తం కూడా నిర్ణయించే అవకాశం ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఆయనే ముహూర్తం నిర్ణయించారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మరి ఎవరినైతే లిస్టు తీసుకున్నారు, ఎంతమందిని మంత్రులను తీసుకోవాలి, ఏ సంఖ్య ప్రకారం తీసుకుంటే ప్రభుత్వం అనుకూలంగా నడిచే అవకాశం ఉంది, మంచి జరిగే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఆయనతో చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. విశాఖలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నటువంటి అంశం అయితే ఇదే. గతంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నటువంటి విశాఖ ఎయిర్పోర్ట్లోని పోలీసులు మరి ఈరోజైతే ఆయనను సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే అధికారంలో ఉన్నా లేకున్నా సామరస్యంగా న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి ఈ సంఘటన తెలియజేస్తుంది అనేటువంటిది మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సైతం దీని గురించి మాట్లాడుతున్నాడు విశేషం. మొత్తానికైతే ఈరోజు విశాఖ ఎయిర్పోర్ట్ సంఘటన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రం చాలా ఆనందాన్ని కలిగించిన విషయంగా అందరూ చర్చించుకున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఇది విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్కు ఆ రోజు జరిగినటువంటి పరాభవం, ఈరోజు జరిగినటువంటి సాదర స్వాగతాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏదైతే చెప్పారో 2 సంవత్సరాల టైం అడిగారు, నేను ముఖ్యమంత్రి అనబోతున్నాను, ఎవరిని కూడా వదిలిపెట్టానని ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు. మరి ఈరోజైతే ఆ వార్నింగ్ నెరవేర్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన పూర్తయిందని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో క్యాబినెట్ విస్తరణ ఎలా ఉండబోతుంది ఏదని ముందు ముందు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.